సో మనకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాస్తారండి, సరే యాక్సిడెంట్ ఏం తెలుసా అని. అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయండి, ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి ఆర్ ఇండియన్స్ ఏదైనా నేచురల్ డెత్ కానీ వైలెన్స్ కానీ తెలుసుకోవడం చాలా కష్టం. అంటే ఒక సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మొత్తం అంతా ఇండియన్స్ గురించి తెలుసుకోవాలి అంటే వెరీ టఫ్ అన్నమాట. అంటే నా మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. సెకండ్ పాయింట్, ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి నేను ఇండియన్ ఎంబసీ లింక్ కూడా పెట్టాను, బట్ ఇండియన్ ఎంబసీ డీసీలో ఉంది, న్యూయార్క్లో ఉంది కదా. సో వాళ్ళందరి దగ్గరికి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకటి, రెండు ఇండియన్ అమెరికన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోయినట్టు కదా, వాళ్ళు చనిపోతే ఇండియన్ ఎంబసీకి ఇవ్వాలని ఏముంది ఇన్ఫర్మేషన్, అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం సార్, యా యుఎస్ఏ 50 స్టేట్స్ ఉన్నాయి. నేను రాశానండి, ఇండియన్స్ ఆర్ దేర్ ఎవ్రీ డే ఆర్ వీక్ ఇండియన్స్ డై డ్యూ టు వేరియస్ రీజన్స్, కార్ క్రాష్, వైలెన్స్, నేచురల్ డెత్, గ్యాదరింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ టు వన్ స్పాట్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడీ, అండ్ లోకల్ ఫిజికల్ మ్యాగజైన్స్ కాపీస్ కూడా ఉంటాయి ఇండియన్ గ్రోసరీస్కి వెళ్తే కొన్ని చోట్ల, న్యూజెర్సీలో ఎస్పెషల్లీ ఆన్లైన్లోనూ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టికట్లో షాప్ లిఫ్టింగ్ అయ్యిందండి, అది కనెక్టికట్ లోకల్ న్యూస్ పేపర్లో వస్తుంది, అది అన్ని చోట్ల రాదు కదా. తర్వాత ఈ న్యూస్కి వస్తే, తెలంగాణ ఒరిజిన్ ఉమెన్ డైస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఫ్లోరిడా యుఎస్ఏ, 25-year-old ఉమెన్ ఐడెంటిఫైడ్ యాజ్ గుంటిపల్లి సౌమ్య వాజ్ హిట్ బై ఏ స్పీడింగ్ కార్ అన్ సండే. అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు పాపం ఇలా ఫ్లోరోసెంట్ కలర్ ఆఫ్ గ్రీన్ ఆర్ ఎల్లో షర్ట్ లాగా ఒకటి కొనుక్కోవాలండి. జనరల్లీ మనము యుఎస్లో ఉంటే వర్కర్స్ వర్క్ చేస్తున్నాడు, అంటే ఎస్పెషలీ కార్ లేని వాళ్ళు, నడిచెళ్ళేవాళ్ళు, బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు, మీరు నైట్ టైం రోడ్ క్రాస్ చేస్తుంటే. బట్ ఈ ఆర్టికల్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు తెలియదు అన్నమాట. స్పీడింగ్ కార్ అని ఉంది. పవిత్ర భేష్యం అప్డేటెడ్ 27 May 2024, అంటే ఆ న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేసినవాడు అనమాట. హైదరాబాద్ తెలంగాణ, ఇది news79live.com అండి. తెలంగాణ ఆరిజిన్ ఉమెన్ హూ వెంట్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఎంఎస్ అనమాట, డైడ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా. ఇది ఇండియా నుంచి రాస్తున్నారు కూడా, యాక్సిడెంట్ అంటారు, అమెరికాలో అయితే కార్ క్రాష్ అంటారండి. TV9 Telugu రిపోర్టెడ్ అని వాళ్ళు రాశారు. నెక్స్ట్, 25-year-old ఉమెన్ ఐడెంటిఫైడ్ యాజ్ గుంటిపల్లి సౌమ్య వాజ్ హిట్ బై ఏ స్పీడింగ్ కార్ ఆన్ సండే ఇన్ ఫ్లోరిడా లీడింగ్ టు హర్ ఇమీడియట్ డెత్, అంటే స్పాట్ డెడ్ అనమాట అండి. షీ హ్యాడ్ రిపోర్టెడ్లీ కంప్లీటెడ్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అండి, అండ్ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ జాబ్ త్రూ ఏ కన్సల్టెన్సీ అని రాశారు. అంటే వాళ్ళకి 90 డేస్ ఓపీటీ టైంలో ఫుల్ టైం ఏమి హిట్ చేసి ఉండకపోవచ్చు అనమాట, వాళ్ళు కన్సల్టెన్సీకి వెళ్తారండి. యాజ్ పర్ రిపోర్ట్స్ షీ హ్యాడ్ క్లియర్డ్ సెలబ్రేటెడ్ 25th బర్త్డే ఆన్ 11th May ఆఫ్ దిస్ మంత్. సరిగ్గా 25 ఏళ్ళు నిండేటండి పాపం, May 11 పాపం. సౌమ్యాస్ పేరెంట్స్ కోటేశ్వరరావు అండ్ బాలమణి అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ అసిస్టెన్స్ టు బ్రింగ్ హర్ బాడీ బ్యాక్ టు ఇండియా. నేను అది ఇండియన్ ఎంబసీకి ట్యాగ్ చేశాను న్యూస్ ఆర్టికల్. యాక్సిడెంట్స్ గెల్లోర్ ది ఇయర్స్, అంటే అమెరికాలో జరిగిన యాక్సిడెంట్స్ అని రాశారు ఆవిడే. రీసెంట్ టైమ్స్ సెవరల్ సచ్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ ది యుఎస్ఏ హావ్ బీన్ అబ్జర్వ్డ్ సెండింగ్ షాక్ వేవ్స్ టు ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అని ఉంది. ఆంధ్ర ఆరిజిన్ స్టూడెంట్ ఎట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్ బ్రాకెట్లో SUNY అని రాశారు. బేలం అచ్యుత్ డైడ్ ఇన్ ఏ బైక్ యాక్సిడెంట్ ఆన్ May 24 అండ్ వైల్ అనదర్ తెలుగు స్టూడెంట్ రూపేష్ చంద్ర చింతకింది హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ చికాగో సిన్స్ మిస్ అయిపోయాను పాపం.
జాన్వీ కందుల హూ లాస్ట్ హర్ లైఫ్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ బై అ పోలీస్ ఇన్ సియాటల్. పోలీస్ క్రూజియర్ అని రాశారు, బట్ పోలీస్ వ్యాన్ జీప్ వెళ్తుంటే సియాటల్లో. ఇస్ ఆల్సో అమాంగ్ ది రీసెంట్ డెత్స్ ఆఫ్ తెలుగు ఆరిజిన్ స్టూడెంట్స్. టూ అదర్ తెలుగు స్టూడెంట్స్, బోత్ ఆఫ్ హూమ్ వర్ 22, వర్ ఫౌండ్ డెడ్ ఇన్ జనవరి ఎట్ హార్ట్ఫోర్డ్ కనెక్టికట్ ఇన్ దేర్ రూమ్ ఆఫ్టర్ ఇన్హేలింగ్ కార్బన్ మొనాక్సైడ్ ఫ్యూమ్స్ ఎమిటెడ్ బై ఏ రూమ్ హీటర్ అని రాశారు. బట్ ఈవిడ ఇంకోటి రాయలేదు. అదేంటంటే నేను జార్జియాను అట్లాంటి ఎక్కడో ఒక స్టేట్లోనండి, ముగ్గురు 18 ఏళ్ళ వయసు వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అనమాట. వాళ్ళు స్పీడ్ డ్రైవింగ్ చనిపోయారని ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, ఆ స్టేట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అనమాట, లోకల్ న్యూస్. వాళ్ళే చెప్పారు అదే స్టేట్లో అయింది. 25 వెహికల్ కొలిజన్లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు కూడా చనిపోయారు అని చెప్పారంటే, మోస్ట్లీ ఆ తెలంగాణ వాళ్ళు 25 ఇయర్స్ ఓల్డ్ అండ్ H1F1 మీద ఉండి ఉంటారండి. అది ఇవి రాయలేదన్నమాట, బట్ జస్ట్ ఇట్స్ వైన్ అది నేను పబ్లిష్ చేశాను, అదే చెప్తున్నానండి. అంటే ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా నైట్ టైము స్పీడింగ్ వెహికల్స్ ఉద్దేశం కొంచెం కష్టమే. అంటే ఇందాక చెప్పాను కదా, ఇలా వేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, బట్ వెరీ స్పీడ్ వచ్చి ఉద్దేశం మనం ఏం చేయలేం కదండి. వెరీ సాడ్ అండ్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అనమాట. నేను ఎక్కడ రాసానో అది పోస్ట్ చేసానో చూస్తున్నాను. యా తెలుగు స్టూడెంట్ డైడ్ అని అది కూడా పెడతానండి, 3 ఇయర్ స్టూడెంట్స్ డైడ్ అని అది పెట్టడం జరిగింది. న్యూస్ లింక్ పెట్టాల్సింది నేను, బట్ దట్స్ ఫైన్ అండి. జార్జియా స్టేట్ అండి అది, జార్జియా స్టేట్లో చనిపోయారు. ధన్యవాదాలు మాస్టర్.